ఏసు తాకును ఏసే నిన్ను స్వస్థపరచును ఏసు తాకును ఏసే నిన్ను స్వస్థపరచును శోకను వేదనలు ఎన్ని ఉన్నను నీ బాధ ఏమైనను శోకను వేదనలు ఎన్ని ఉన్నను నీ బాధ ఏమైనను ఏసు తాకును ఏసు తాకును ప్రభునందు స్తోత్రాలు. ప్రభుపేట మీ అందరికీ యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, బాగున్నారా? దేవుని మహాకృపటి దేవుడు మీతో మాట్లాడటానికి ఈ సమయం ఇచ్చిన నా దేవునికి వందనాలు. మరి మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ చేస్తున్నారు. కాబట్టి ఫ్యామిలీ బ్యాక్ పుస్తకాలు కూడా ఉన్నాయి, తెప్పించుకోండి, ఆశీర్వాదాలు పొందండి. ఈరోజు నేను మీతో మాట్లాడే అంశము విచారములు తొలగించే దేవుడు. ఇది పార్ట్ టూ. ఇది నేను రోజు మాట్లాడాను. విచారములు కంటికి కనపడవు, విచారములు లోపల దాగి ఉంటాయి, పైకి మాత్రం నవ్వుతూ ఉన్నట్టుగా ఉంటాయి. అందుకే వాక్యం జరుగుతుంది, కీర్తనాకారుడు అంటున్నాడు, కీర్తన గ్రంథము 9:19 నా అంతరంగమందు విచారములు ఎచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగి చేయుచున్నది. చింత చక్కని మాట. నా అంతరంగమందు విచారములు ఎచ్చుగా అంటే ఎక్కువగా ఉన్నాయి. అయితే నీ ఆదరణ నెమ్మది కలిగిస్తుంది ప్రాణం, ప్రాణానికి నెమ్మది. విచారములు ప్రాణాన్ని కొరంగదీస్తుంది, విచారములు ప్రాణాన్ని ఏం చేస్తాండి, నలిపివేస్తుంది. విచారముల వలన ఏం చెప్పండి, రోగాలు పాలవుతారు. విచారములు, రకరకాల విచారాలు. నేను రోజు మాట్లాడాను, అన్న పిల్లలు లేరని విచారపడింది, దేవుని దగ్గరకు వచ్చింది, విచారములు తొలగించింది. అనేకులకు విచారము, నా భర్త ఏంది, నా భర్త ఎప్పుడు మారుతాడు, ఈ త్రాగు నుండి ఎప్పుడు విడుదల పొందుతాడు, ఈ వ్యభిచారంలో నుంచి ఎప్పుడు విడుదల పొందుతాడు, ఈ అప్పుల నుంచి ఎప్పుడు విడుదల పొందుతాము, ఈ సమస్యల నుంచి ఎప్పుడు విడుదల పొందుతాము, ఈ అద్దెలలో ఎంతకాలం మేము ఉండాలి, రకరకాల విచారాలతో మనుషులు నలిగిపోవచ్చున్నారు. ప్రేమించి వారిలారా, అలాంటి వారితో దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటో తెలుసా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. ఆదరణ ఇచ్చే దేవుడు ఉన్నాడు, నీ విచారంలో కొట్టివేసే దేవుడు ఉన్నాడు. ఆయనే నజరడిన యేసు క్రీస్తు ప్రభులవారు. ఆయన విచారములు కొట్టివేస్తాడు, నిందను కొట్టివేస్తాడు, నీ మీద ఉన్న అప్పనే ఈ యొక్క విచారము కొట్టివేస్తాడు, నిందలనే విచారములు కొట్టివేస్తాడు. నువ్వు ఏ విషయంలో విచారపడుచున్నావు, అనారోగ్యముతో విచారపడుచున్నావా, ఈ రోగం ఎలా తగ్గుతుంది, ఈ బలహీనత ఎలా తగ్గుతుంది, ఈ రోగం నుంచి విడుదల పొందుతానా లేదా అని విచారపడుచున్నావా, అయితే దేవుడు మాట్లాడుచున్నాడు, నేను పొందిన దెబ్బల ద్వారా నువ్వు స్వస్థత పొందుతావు, నా దగ్గరకు రా, నీకు స్వస్థతనిస్తాను, నీకు నెమ్మదినిస్తాను, నీకు సమాధానం ఇస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమించి వారిలారా, విచారపడుచున్నా, ఓ ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య రమ్మంటున్నాడు అని చేతులు చాపుతున్నాడు అని చేపచాలుతున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న ప్రజలారా, నా దగ్గరకు రండి, మీకు విశ్రాంతం ఇస్తాను. విచారాలు నలిగిపోవచ్చున్నారు, అప్పులు నలిగిపోవచ్చున్నారు, వ్యాధులు నలిగిపోవచ్చున్నారు, సమస్యలు నలిగిపోవచ్చున్నారు కదా, మీ భారము, మీ విచారమైన భారము నా మీద వేయండి, మీకు విడుదలనిస్తాను, మీకు నెమ్మదినిస్తాను అని యేసు క్రీస్తు ప్రభుడు వారు మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ విచారాలతో నలిగిపోవచ్చున్నావా, అయితే రా, ప్రభు కాడికెందుకు రా, ఉద్యోగము లేక నిరుద్యోగముతో అల్లాడిపోవచ్చున్న సహోదరుడా, ఎందుకు విచారము, నీ విచారములు కొట్టివేస్తానని యేసయ్య మాట్లాడుచున్నాడు. ప్రియ వంటి వారులారా, అదేవిధంగా నీ కుమార్తెకు వివాహము కాదు
చాలేదని విచారపడుచున్నావా? యెస్ఐ అంటున్నాడు, ఇదిగో నీ యొక్క విచారములు నిన్ను కొట్టవేయబోతున్నాను, నీకు ఆనందం కలిగజేయబోతున్నాను, నీ కుమార్తెకు నేను వివాహం చేస్తాను అని యెస్ఐ మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయంలో నువ్వు ఎలా ఉన్నావు? ఏ విషయంలో విచారపడుచున్నావు? నలిగిపోవచ్చున్నావు? కృంగిపోవచ్చున్నావు? విచారపోవచ్చున్నావు? దేవుడితో మాట్లాడుచున్నాడు, దేవుడితో మాట్లాడుచున్నాడు, విచారములు కొట్టివేస్తాను, నీ ప్రాణానికి నెమ్మది కలిగిస్తానని యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయం నలిగిపోతున్నా? వృద్ధాపములో ఉన్న సమస్యల చేత నలిగిపోతున్నావా? అయితే నీ విచారములు కొట్టివేస్తానని యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. వాక్యపు వెలలో చూసినట్టయితే యిర్మీయా గ్రంథము 13:13 ఈ విధంగా రాయబడి ఉన్నది, వారి దుఃఖమునకు పతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలిగి చేసేదను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఓ ప్రేమించు వారులారా, ఈ వాక్యం వింటున్న మీరు ఏ విషయంలో విచారపడుతున్నారు? ఏ విషయంలో విచారపడుతున్నాడు? ఆ విచారములన్నీ తొలగిస్తానని ప్రభు మాట్లాడుచున్నాడండి. పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 20:1-7 మనం చూస్తే చక్కని మాటలు ఉన్నాయని. ఈజికియా మరణకరమైన రోగముతో బాధపడుచున్నాడు, మరణకరమైన రోగముతో విచారపడుచున్నాడు. అయితే అతడు ఏమండి, ప్రాణం పోతుందని ప్రవక్త మాట్లాడితే నీళ్ళు చక్కబెట్టుకో అన్న సమయంలో అతను ఏం చేశాడంటే ఆ విషయం విచారపడకుండా దేవుని దగ్గర మొరపెట్టాడు, ఆయన పాదాలు పట్టుకుని మొరపెట్టాడు. అయితే దేవుడు అతనికి మరలా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో విచారపడుతున్నావు? ఎలాంటి వ్యాధి సరే ఆయన దగ్గరకు వస్తే చాలు, సంతోషం కలిగిస్తాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథం మనం రూతు గ్రంథము 1:20 చూస్తే ఇక్కడ నయోమి అంటుంది, ఆమె విచారం నలిగిపోతూ ఎందుకంటే భర్తను పోగొట్టుకున్నది, ఇతర కుమారులను పోగొట్టుకున్నది, విచారంలో నలిగిపోయిన ఆమె అంటున్నది, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసను గనుక నన్ను నయోమి అనక మారా అనండి. నయోమి అనగా మధురము, నన్ను మధురం అనగా తేనె, తీపి నన్ను అలా పిలవద్దు. ఎందుకు అంటే నా భర్తను కోల్పోయాను, నా ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నాను, సర్వశక్తి దేవుడు నాకు ఏం చెప్పండి, ఇలా చేశాడు దేవుడు, చేశాడు ఈమె చేసిన పనికి. ఈమె నలిగిపోవచ్చున్నది ప్రేమంటే అన్ని కోల్పోవటం వలన బట్టి విచారము, అన్ని కోల్పోయింది. కానీ దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆమెకు మళ్ళీ సంతోషాన్ని కలిగించాడు, ఋతుము ద్వారా ఆమెకు సంతోషం కలిగించాడు. ప్రేమంటే వారు ఎంతోమంది విచారము నలిగిపోతారు, మరణంలో కుమారుడు మరణము, భర్త మరణము, భార్య మరణము, తోబుట్టుల మరణము, విచారం. అయితే విచారపడవద్దు, దేవుని మీద భారవేయండి. మన విచారములు కొట్టివేస్తాడు, నిందలు కొట్టివేస్తాడు ప్రేమంటే వారారా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండము 20:38 ఏశావు ఏడుస్తున్నాడు, విచారపడుతున్నాడు. దేనికంటే తన తమ్ముడు తన వేసి వేసుకొని ఆశీర్వాదాలన్నీ కొట్టివేశాడు, ఇప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి అంటున్నాడు ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనైనా ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించము అని అంటే తండ్రితో చెప్పి ఏశావు ఇలిగితే ఎంత విచారము. ఏదో ఒకటి శాపమన్నయ్యని ఏడుతున్నాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరులా, నీ విచారాలు కొట్టివేసే దేవుడైనా, ఏ విషయంలో విచారపడుచున్నావు ఖచ్చితంగా విచారాలు కొట్టివేస్తాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథం చూస్తే 2వ రాజుల గ్రంథం 4:1-7 చూస్తే భర్త చనిపోయాడు, ఎలా బ్రతకాలని కూడా సమయంలో అప్పుల వారు వచ్చి తన ఇద్దరు బిడ్డలను బానిసత్వంగా తీసుకెళ్ళడం రెడీ అయ్యారు. ఏం చేయాలి? భర్త లేడు, భర్త చనిపోయాడు, ఇద్దరు పిల్లలను తీసుకెళ్తారు, ఇప్పుడు ఏం చేయాలి? ఆమె ఏం చేసింది అండి, అప్పుల్లో నలిగిపోదు, విచారపడలేదు, బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, తన సహాయ సహాయం చేయని అడగలేదు. ఆమె ఏం చేసిందంటే ఎలీషా గారి దగ్గరకు వచ్చి తన విచారమును తెలియపరిచింది.
తన బాధను మత్తు వ్యక్తపరిచినప్పుడు దేవుడు ఆమె ఏసి చెప్పండి ఆ అప్పుల్లో నుంచి విడిపించాడు, ఆమెకు విడుదల దయచేశాడు. ప్రేమింటి వాళ్ళ, మరి ఈ వాక్యం వింటున్న మీరు ఎట్లా ఉన్నారు? మీరు అనేకులు చూపుతున్నారు, బ్రదర్ 50 లక్షల అప్పులు బ్రదర్, 50 లక్షల అప్పు బ్రదర్, 20 లక్షల అప్పులు బ్రదర్, 1 కోటి రూపాయల అప్పులు బ్రదర్, 5 కోట్ల అప్పు బ్రదర్, 7 కోట్ల అప్పులు ఉన్నాయి బ్రదర్. కొంతమంది ఫోన్ చూస్తుంటే వాళ్ళు అంటున్నారు, బ్రదర్ ఏం చేయాలి, ఎలా విడుదల పొందాలి అర్థం కావటం, కన్నీరు కారుస్తున్నారు. నేను చెప్పే మాట ఒకటే, విచారపడేది లాభం లేదు. ఆ యొక్క విచారంలో కొట్టివేసేది ఒకే ఒకరున్నారు, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారు. అప్పుల్లో నలిగిపోతూ వేసారిపోతున్న ఎంతో మంది నలిగిపోతున్నారని చెప్పే మాట ఒకటే, మీ అప్పు అనే దాన్ని కొట్టివేసేది ఆయనే. మరియు భర్త విషయంలో భార్య విషయంలో ఎంతో మంది నలిగిపోతున్నారు. ఒక ఆమె ఉంటుంది, మండేను మా వారండి, మాకు 4 పిల్లలండి, పట్టించుకోడండి, ఉదయం నుంచి తాగుతూనే ఉంటాడు, ఈ త్రాగుడు వల్ల ఉద్యోగం పోయిందండి. ఈరోజున నేను ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాస పని చేస్తూ కుటుంబానికి 4 మెతుకులు దొరుకుతున్నాయని మాకు ఏం చేయాలండి? 3 ఆడపిల్లలు 1 మగపిల్లాడు, ఏం చేయాలి? మా బ్రతుకంతా ఇంతేనా? ఏం చేయాలి? భర్త చూస్తే ఆ విధంగా ఉన్నాడు, త్రాగుడు త్రాగుడు, ఏమైనా కష్టపడి సంపాదిస్తే వాటిని పట్టుకెళ్ళిపోతాడు, ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకుంటాడు, త్రాగుడు బానిసైపోయి ఆ విధంగా. నేను చెప్పానమ్మా, ఉపవాసం ప్రార్థన చేద్దాం, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆమె హైదరాబాద్ వచ్చింది, కన్నీరు కాచింది. ప్రతి నెల మొదటి శనివారం సాయంత్రం 6 గంటలనే జరుగుతుంది, 9 వరకు ఓఎంసీలో క్లాక్ టవర్ దగ్గర. ఇదే ఏడ్చింది 3 నెలల కిందట, ఆమె ఇదే మాట చెప్పింది, నేను చనిపోవాలనుకుంటున్నానండి, మా వారి పరిస్థితి ఏ, త్రాగుడు 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 రెండోది లేదు, ఇంట్లోకి తెచ్చి తాగుతాడు. పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు ఎదుగుయారు, ఏం చేయాలి? నేను చెప్పాను, వద్దమ్మా, వాళ్ళు ఒక కార్యక్రమం కూడా అంత ఇదిలో ఉండి కూడా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు, పుస్తకాలు ఇచ్చాం. ఆమె కొరకు 7 రోజులు ప్రార్థన చేసిన, భర్త కొరకు 7 రోజులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం, ఆమె కన్నీటి తుడిచాడు. ఎలా తెలుసా అండి? ఇప్పుడు అతనికి త్రాగుడు పట్టుకుంటే చాలు, వణుకు గ్లాస్ నిలబడదంట, మామూలు గ్లాస్ పట్టుకుంటే పట్టుకుంటాడు, కానీ అది పట్టుకుంటే వణికిపోతూ ఉండిద్ది. రెండోది, అది నోట్లో వేసుకుంటే కట్టిక చేదు, వామిటింగ్ అవుతుందంట. ఈ రోజున తన పరిస్థితి ఎలా ఉందంటే, ఆ తాగే వ్యక్తి అట్టున్నా కానీ ఇతనికి వామిటింగ్ అవుతున్నాయి, ఆ వాసన పడట్లా. ఈరోజున అతను పరిపూర్ణమైన ఆ త్రాగు ఊపుల నుంచి బయటకు వచ్చాడు, త్రాగు ఊపుల నుంచి బయటకు వచ్చి ఈరోజున అతను వాచ్మెన్గా చేరాడు, నెలకి 8000 రూపాయలు ఇస్తుంది అని అతను నాకు సాక్ష్యం చెప్పాడు. బ్రదర్, నన్ను మనిషిగా చేశారు మీరు, నిజంగా నన్ను మనిషిగా చేశారు, నేను ఇప్పటివరకు పశువుగా చేశాను, ఇంతవరకు నా సంపాదన కుటుంబానికి ఇవ్వలేదు, తాగి 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 కుటుంబాన్ని అలరపాలు చేశాను. ఈరోజు మారు మనసు పొందాడు, మారు మనసు పొందాడు. ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారు ఆ కుటుంబం, వాళ్ళ యొక్క కన్నీరు తుడిచివేయబడింది. విచారం, ఇప్పుడు ఆమె భార్యకు విచారం లేదు, భర్త చక్కగా డ్యూటీ చేసుకుంటున్నాడు, చక్కగా సంతోషంగా సాయంత్రం పూట ఏదో తినడానికి తీసుకొస్తున్నాడంట, ఇంత అన్యూన్యంగా హ్యాపీగా ఉంటున్నారు. ఏ వస్తువులైతే అమ్మేస్తాడు, ఈ కొంటకి ఇప్పుడు మళ్ళా కొంటకు ప్రయత్నం చేస్తున్నాడు, వాచ్మెన్గా చేస్తాడు, మరలా రాత్రులు వాచ్మెను, మళ్ళీ పగల కూడా ఏదో ఒకటి వచ్చిన పని చేస్తే. ఈరోజు కుటుంబం ఎందుకు చెప్తానంటే, ఈ చారమ కొట్టేసేవాడన్నాడు ఆయన. మీరు ఎవరెవరికో మీరు మొరపెడతాం కాదు, మీరు కన్నీరు కాచి 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 దానివల్ల మీకు షుగర్లు వస్తాయి, దానివల్ల బీపీలు వస్తాయి, దానివల్ల గ్యాస్ ట్రబుల్ వస్తాయి, రకరకాల నష్టాలకే లాభాలు లేవు. ప్రియ చెల్లి, నేను చెప్పే మాట ఒకటే, నీ భర్త విషయంలో నువ్వు విచారపడవద్దు. నీ విచారాలను తొలగించే వ్యక్తి ఉన్నాడు, నీ విచారం ఆయనకి తెలియపరచుము. వాక్యం చెలవుస్తుంది యిర్మీయా గ్రంథం 31:13, వారి దుఃఖమునకు పతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారణను కొట్టివేసి నేను వారికి ఆనందమును కలిగజేస్తాను. సహోదరి సహోదరుడా, నీకు సంతోషమిస్తాడు. ఈరోజు ఉద్యోగం లేదని విచారపడుతున్నావా? ఉద్యోగం లేదని విచారిస్తూ విచారిస్తూ విచారం నలిగిపోతూ, నా బ్రతికింతే నాకు ఉద్యోగం రాదు,
అన్ని ఇంటర్వ్యూలో నేను ఫెయిల్ అవుతున్నాను, నా వల్ల కాదు అని నువ్వు విచారపడుతున్నావు. వద్దు వద్దు వద్దు, నీ విచారంలో కొట్టివేసే దేవుడు ఉన్నాడు. ఆయన మీద భారమై, ఆయన మీద భారమై మా ఫోన్ చేసి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా దేవుడు మీకు ఉద్యోగం ఇస్తాడు, ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాడు. ఎందుకంటే విచారమును తొలగించే దేవుడే మన దేవుడు. కాబట్టి మరి మీరు ఎలా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. ఆయన పాదాల దగ్గర పట్టుకోండి. భద్రాచలం అవతలం కదా, దాపుగా ఇంకా 150 కిలోమీటర్లు ఉంటుందంట. ఒకరోజున ఆదివారం మా ఇంటికి వచ్చాడు ఒక వ్యక్తి, టీవీలో కూడా సాక్షి చెప్పించాం. 30 లక్షలు అప్పులు నలిగిపోయి, పిల్లలు ఫీజు కట్టలేక నలిగిపోయి, విచారం విచారం. ఇంటికి వచ్చి ఆదివారం ఉదయాన్నే వచ్చాడు. అరే నాకు చర్చి ఉంది, నాకు ఆ రోజు సర్వీసులు ఉన్నాయి, టిఫిన్ నా ఇడ్లీ పెడితే నా వల్ల కాదన్న తెల్లనయ్యా అన్నాడు. లేదు తిన మనం ఏడుస్తున్నాడు, ఇడ్లీ తింటున్నా కానీ ఏడుస్తున్నాడు, కళ్ళ నీళ్ళు ఏంటి అంటే చెప్తున్నాడు, అయ్యా 30 లక్షలు అప్పయ్యా, ఇంటి మీదకి వచ్చారు వాళ్ళు, నా పిల్లలు ఏం చేయాలి, నా పిల్లల చదువుల మధ్య ఆగిపోయినాయి, నేనేం చేయాలి, చనిపోదామనుకుంటే పిల్లలు భార్య గుర్తొస్తున్నారు, మాకు మరణ తప్ప రెండో అవకాశం లేదు మాకు అని ఎట్లంటే మనిషి నలిగిపోయి కృంగిపోయి వేషారిపోయి అలాంటి పరిస్థితుల్లో నలిగిపోయిన వ్యక్తి నేను చెప్పాను ఏమందు. అతనికి ప్రార్థన చేసి పుస్తకాలు చేతికి ఇచ్చాను, ఫ్రీగా తీసుకెళ్ళి పని చెప్పి పుస్తకాలు ఇచ్చాను. కనీసం అతను వెళ్ళటం కూడా ఛార్జీ లేదు, ఒక్క ఛార్జీతో వచ్చాడు, ఛార్జీ పెట్టుకొని ఛార్జీ ఇచ్చాను. అయితే దేవుడు అద్భుత రీతిగా 3 నెలల్లోనే అప్పులు తీర్చివేశాడు. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంటున్నాడు, 30 లక్షలు అప్పులు తీర్చబడ్డాయి, తన బిడ్డలు చదువులు మంచిగా ఉన్నారు. ఎందుకంటే విచారము కొట్టివేసే వ్యక్తి ఉన్నాడు మనకి. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో విచారపడుతున్నావు? వద్దు, యేసయ్య ఉన్నాడు, ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏమాత్రం నెట్టివేసేవాడు కాదు. అనారోగ్య విషయంలో విచారపడుతున్నావా? అదిరిగపడవద్దు, నేను ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం జలమొస్తుంది 8వ గ్రంథము 33:3 నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరమిస్తాను అని మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు విచారపడుతున్నావు? విచారపడవద్దు, యేసు దగ్గరికి రండి అనే వాక్యం బ్రతికిస్తుంది, బాధలు మనకు నెమ్మదిస్తుంది, మన పాదములకు దీపమై ఉన్నది, మన బ్రతుకుల్లో సిగురింపు చేసేది వాక్యం. వాక్యం దగ్గర రండి, వాక్యం చదవండి, బైబిల్ రోజు చదవండి, మీ భారాన్ని ఆయన మీద వేయండి, మీ దుఃఖము కొట్టి వేస్తాడు, మీ కన్నీరు తుడిచి వేస్తాడు. ఆయన ఒక్కడే, ఆయనే నజడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆ కలవరి శిలువలో ఆ రక్తమడుగులో ఉండి కూడా తన తల్లి గురించి మాట్లాడుతున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడని. తన బాధ్యతను వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. ఎంత గొప్ప దేవుడు! ఆ రక్తమడుగులో కూడా నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని మాట్లాడిన గొప్ప దేవుడే. ప్రియ సహోదరి, మన కొరకు ఆయన నలిగిపోయాడమ్మా, మన కొరకు ఆయన ఆయన మన విచారములన్నీ ఆ కలవరి శిలువలో కొట్టివేశాడు. ఏసై లేకపోతే విచారాలే, ఏసై లేకపోతే సంతోషం ఉండదు. ఈ వాక్యం వింటున్నా మీరు ఎలా ఉన్నారు? ఏసై నీ హృదయంలో ఉంటే నీకు సంతోషము, నీ విచారం అనేది కనపడదు, విచారములు కొట్టివేయబడతాయి. ఏసై లేకపోతే విచారాలు, ఏసై లేకపోతే బాధలు, ఏసై లేకపోతే రకరకాలు. అయితే ఏసై ఉంటే నీకు ఇబ్బంది ఇబ్బందిలాగా ఉండదు, కష్టము కష్టముగా ఉండదు, విచారములన్నింటినీ ఆయన కొట్టివేస్తాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, మీరు ఎలా ఉన్నారు? విచారమును తొలగించే దేవుడు, విచారం తొలగించే దేవుడు. అప్పు విషయంలో విచారపడుతున్నావా? అదని ఎప్పటివద్దు, ఏసయ్య పాదాలు పెట్టుకో. నీ అప్పులన్నీ అది ఎన్ని కోట్లైనా సరే ఏసయ్య తీర్చివేయగలడు. నీ భర్త త్రాగుడా, ఏసయ్య పాదాలు పెట్టుకో, విచారపడవద్దు, నీ భర్త ఖచ్చితంగా మారు మనసు పొందుతాడా? నీ భర్త అక్రమ సంబంధంలో ఉన్నాడా? ప్రార్థన చేయి, విచారపడవద్దు, విచారపడి రోగిష్ట వద్దమ్మా, ఏసయ్య పాదాలు పెట్టుకో, బైబిల్ వాక్యం చదువు. అది కన్నీరు తుడిచేవాడు, నిజంగా మొరపెట్టేవారు కానీ సమీపంగా ఉండే దేవుడు.
అడుగుడి మీకు ఇవ్వబడిందని మాట్లాడుతున్నాడు. అడగండి, ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా మీ మొర అలకిస్తాడు. యెషయా గ్రంథం 49:8లో అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. అనుకూలమైన సమయం అంట కాబట్టి ఆయన మన మొర విను వరకు యెషయ పాదాల దగ్గర కన్నీరు కాచు. నీ విడిగా కన్నీరు కాచిన ఉపయోగం లేదు. దానివల్ల ఆ విచారం వల్ల నీకు నష్టమే. యెషయ పాదాలు పెట్టుకుంటే నీ విచారాలన్నీ తొలగించబడతాయి, నీ బాధలన్నీ తొలగించబడతాయి. ఖచ్చితంగా దేవుడు మీకు సొంత గృహం ఇవ్వబోతున్నాడు. మీ అప్పులు తీరబోతున్నాయి. మీ యొక్క బలహీనత తొలగించబడుతుంది. అది ఎలాంటి రోగమైనా సరే, అది క్యాన్సర్ కావచ్చు, HIV కావచ్చు, లేకపోతే అది ఈ కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా సరే, ఎందుకంటే ఆయన రక్తానికి సమస్తము సాధ్యమే. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అన్నాడు. స్వస్థత అంటే అది ఏ రోగమైనా కావచ్చు, నువ్వు నమ్మితే చాలు, నీ విచారముడు దేవుడు తొలగిస్తాడు, నీ విచారము తొలగిస్తాడు, నీకు సంతోషం, నీ నోటి నిండా దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి యెషయా పాదాలు పెట్టుకుంటావా? ప్రేమటువారులరా, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారు శ్రీమతి జి కృపావతి, వాళ్ళ కుమార్తె జి లావణ్య, మరియు ప్రసాదు శ్రీమతి పి అనుపమ, వాళ్ళ యొక్క కుమారులు సామ్యుయల్ ప్రేమ్ కుమార్, కృప ప్రవళిక, వీళ్ళు విజయవాడ. వీళ్ళు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. వాస్తవం చెప్పండి, వీళ్ళు అప్పుల్లో ఉన్నారు. అప్పుల్లో నిజంగా వాస్తవం చెప్పాలి, చాలా అప్పులు ఉన్నాయి. వీళ్ళకి ఈ అప్పుల నుండి విడుదల పొందులాగన, వీళ్ళ కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉండేలాగన ప్రార్థన చేయండి. మరి వీళ్ళు శ్రీలారా మీ గురి ఏమిటి అనే పుస్తకాన్ని కూడా స్పాన్సర్ చేశారు. ఈ పుస్తకం చదివి అనేకులు కుటుంబాలు కట్టబడ్డాయి, సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేసే బాధ్యత నాకు ఉన్నది. ఈ వాక్యం వింటున్నారు కదా మీరు, మీకు కూడా బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ కుటుంబం కొరకు, వాళ్ళు విజయవాడ, ఈ కుటుంబం కొరకు ఒక్క నిమిషం మీరున్న స్థలంలో ప్రార్థన చేస్తారా? నా ప్రార్థనలో ఏకభవిస్తారా? ఎందుకంటే కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఈ కార్యక్రమం. మీరు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన, ఈ ప్రార్థన అంతా దేవుని దగ్గరికి వెళ్ళి ఆ ప్రార్థన ద్వారా వాళ్ళు బంధకాలు ఊడిపోవాలి, వాళ్ళు అప్పనే బంధకాలు ఊడిపోవాలి. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని కోరుచున్నా, ఈ కుటుంబాన్ని దీవించమని కోరుచున్నా, అప్పుల్లో నుంచి విడుదల ఇచ్చేయమని కోరుచున్నా, మీరే సహాయం చేయమని కోరుచున్నా. అప్పు విడిపింపబడును గాక. నా జడిన యేసు నామములో అప్పనే బంధకముల నుంచి వాళ్ళు విడుదల పొందును గాక. వారి అనేకులకు అప్పులు ఇవ్వాలి ప్రభా. వారి మీద అప్పనే బంధకం నా జడిన యేసు నామ పేరట ఇప్పుడు తొలగించండి. అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని దీవించండి. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మీ కాపుదల దయచేయమని కోరుచున్నా. అదేవిధంగా ప్రభా, వాళ్ళకి నానానికి వందన లారీ ఉన్నది ప్రభా. ఆ లారీ మీద వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మీ కాపుదల దయచేయమని కోరుచున్నాం. ఆ లారీ మీద ఉన్న అప్ప తీసేమ తొలగించమని కోరుచున్నాం. వాళ్ళు ఆశ్రవదించబడును గాక, దీవించబడును గాక, పది మీద బంధకుని విడుదల ఇచ్చేయమని కోరుచున్నాం. ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆ కుటుంబం సంతోషంగా ఉండటానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మనే కంచివేయండి. అపవాది కార్యాలు ఏమైనా ఉంటే ఇప్పుడు దూరపరచండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమింటి వారులారా, మీరు కూడా ఎవరన్నా ప్రేరేపించబడితే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని అడుగుచున్నాను. ఇంకా పుస్తకాలు ఉన్నాయి. దేవుడి మహాకృపను బట్టి 47 పుస్తకాలు రిలీజ్ చేశాము. రాయటం అయితే 60 పుస్తకాలు రాయటం జరిగినది. మీరు ప్రేరేపించబడితే ఈ పుస్తకానికి స్పాన్సర్ చేయాలని మీరు ఆశ కలిగితే మాకు ఫోన్ చేయండి. ఈ పుస్తకంలో మీకు ఒక పేజీ వదిలి పెడతాము. మీ ప్రార్థన అవసరం రాస్తాము. ఎన్నెన్నో ఖర్చు పెడతారు కదా మీరు, ఎందుకంటే మంచిదే. అయితే పుస్తక పరిచర్య మీరు చేసే స్పాన్సర్ కొన్ని జీవితాలు బాగుపడతాయి, కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. ఎందుకంటే దాదాపుగా మినిమం 1000 కాపీలు ఇప్పిస్తాము. మీరు ఇచ్చే దాన్ని బట్టి 2,000, 3,000, 10,000 కాపీలు కూడా ఇప్పిస్తాం. కాబట్టి మీరు ప్రేరేపించబడితే ముందుకు రండి.
పుస్తక చాలా ఉన్నాయి, ఎందుకంటే ప్రింటింగ్కి ఏమి ఉన్నాయి, కొత్తవి ఉన్నాయి, అదేవిధంగా రీప్రింటింగ్ కూడా ఉన్నాయి, వాటికి కూడా మీరు సహకరించాలని, ఈ యొక్క మా యొక్క పరిచర్యలు పాలిభాగస్తులు అవ్వాలని ప్రభు పేరట కోరుచున్నాము. అదేవిధంగా కొంతమంది నెలకి 1000 రూపాయలు పంపించే వాళ్ళు ఉన్నారు, మీరు కూడా ఈ యొక్క దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. నెలకి 1000 రూపాయలు మీ స్తోమతను బట్టి మనంతా కలిసి దేవుని పరిచర్య మాకున్న దాంట్లోనే కొంతమందికి వృద్ధులకు సహాయం చేస్తున్నాం, అదేవిధంగా షుగర్తో బాధపడుతున్న వారు కొంచెం సేవకులు వాళ్ళకి నెలకింత నేను ఇస్తున్నాం ఈ ఇంట్లోనే. కాబట్టి మీరు కూడా మాతో కలిసి పనిచేయాలని ఆశపడితే మాకు ఫోన్ చేయండి, మరి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మరి అదేవిధంగా ఈ ఫ్యామిలీ ప్యాక్ పుస్తకాలు ఉన్నాయి, తెప్పించుకోండి, చదవండి. ఇది మీకు విడిగా మాత్రం ఇవ్వబడదు, టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ పుస్తకాలు ఇస్తున్నాం, ఎందుకంటే అయిపోయినాయి కాబట్టి. కాబట్టి ఈ యొక్క ఫ్యామిలీ ప్యాక్ 25 పుస్తకాలు ఉన్నాయి, మరి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. జీవం కలిగిన తండ్రి, ఈ టీవీ ఉన్న వరకు ప్రార్థన చేస్తున్నాం, తాకమని కోరుచున్నాం ప్రభా. మరి ఏ వ్యాధి ఉన్నా ప్రభా మీరు తాకండి. జాలి కలిగిన తండ్రి నీకు వందనాలు, విచారములు కొట్టివేసేదేవా నీకు వందనాలు. ఏ విషయంలో విచారణలు పడుతున్నారో, ఆర్థిక ఇబ్బందులు విచారణలు పడుతున్నారేమో, అదేవిధంగా అనారోగ్య విషయంలో విచారణ పడుతున్నారేమో, ఇప్పుడు మరి తాకమని కోరుచున్నాం, మరి విచారములు కొట్టివేయమని కోరుచున్నాం. నజరడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం. అది క్యాన్సర్ అయినా, హెచ్ఐవి అయినా, లేకపోతే ఏదైనా సరే ఇప్పుడు తాకండి. అదేవిధంగా చాతబడి కట్టులో ఉంటే ఇప్పుడు తాకండి, ఆ కట్టులు విడిపించమని వచ్చినా రాబాబా రాబాబయ్యా, ఇప్పుడు తాకండి. ఎవరిని విడిచిపెట్టద్దు ప్రభా, ప్రతి ఒక్కరిని తాకి కొరపడేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచు బ్రతిమాల్చున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ కిషోర్ బాబు గారి కలం నుండి వెలువడినవి మా అద్భుతమైన అమూల్యమైన పుస్తకములు మరియు సీడీల వివరములు. మానవునికి రోగాలు రావడానికి కారణాలు ఏమిటి, ఎలా విడుదల పొందాలి, సాతాను బలహీనతలు తెలుసుకునుట ఎలా, వానిని ఎలా జయించాలి, సంసార సాగరములోని అడ్డంకులను ఎదుర్కొనుట ఎలా, ప్రపంచము ఎలా నాశనమగుచున్నది, యవ్వనం సంతోషమా, వృద్ధాప్యం శాపమా, మానవులు ఆత్మహత్య చేసుకున్నటకు కారణాలు ఏమిటి, ఎలా విడుదల పొందాలి, కలలు దర్శనముల యొక్క శక్తి, బంధకముల నుండి విడుదల పొందుట ఎలా, బిజీ 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 ఏం సంపాదిస్తున్నావు, పరలోకానికి ప్రాముఖ్యమైన 5 మెట్లు, సేవకులారా మన గురి ఏమిటి, యేసయ్య రక్తము యొక్క శక్తి తెలుసుకునుట ఎలా, దేవుని ప్రేమిస్తున్నాను కలిగి ఉన్నాను రుజువు ఏది, ఆశీర్వాదములు, భయం భయం, అయ్యో నరకం, నన్ను ఎవరు తప్పిస్తారు, స్త్రీలారా మీ గురి ఏమిటి, ఓ మనిషి ఇకనైనా భయపడవా, మీరు క్షేమంగా ఉన్నారా, సనుగుడు మానండి, మొహమాటం విడవండి, తల్లిదండ్రులను ప్రేమించకపోతే చూడకపోతే పరలోక రాజ్యం ఉన్నదా, దేవుడు నీకు ఏమయ్యున్నాడు, కుటుంబ ఆనంద రహస్యం, ప్రార్థన ఉజ్జీవపు శక్తి, అద్భుత స్వస్థతలకు తాళపు చెవి, యవ్వనుల మార్గదర్శి, శ్రమలు నాకే రావాలా, క్రైస్తవునికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు ఏమిటి, పాపముల నుండి విడుదల పొందుట ఎలా, నవ్వుతూ చేసే పాపాలు ఏడుస్తూ అనుభవించాలా, ఉత్తమ స్నేహితుని అవార్డు, దేవుని విసిగించకండి, ప్లీజ్ కీడు తెచ్చుకోవద్దు, మోసం చెయ్యకు, మోసపోకు, వాక్యపు వెలుగులో 7 ప్రశ్నలకు జవాబులు, శరీరము వర్సెస్ ఆత్మ, ఐ లవ్ యూ జీజస్, కన్నీరే అన్నపానములాయేనా, కన్ఫ్యూజన్, తల్లిదండ్రులారా మీ పిల్లలను బ్రతకనీయుడి, క్షమాపణ లేని పాపములు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, ప్రార్థన నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది, ఇంకా సీడీలు నీ చెంత మోకరిల్లి మరియు కన్నీటి ఆరాధన. కాబట్టి ఫ్యామిలీ ప్యాక్ను ప్రతి ఒక్కరూ తెప్పించుకోగలరు. ముఖ్య గమనిక, పరిమితంగా ఉన్నాయి కనుక త్వరపడండి. పూర్తి వివరాలకు బ్రదర్ కిషోర్ బాబు, కాకుమాన మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, 5221, సెల్ నెంబర్స్ 9849382086, మరొకసారి 9849382086.